హ్యాపీ న్యూ ఇయర్ ఇక్కడ సేమ్ టీవీ చెప్పేసింది. ఓకే, చీర నువ్వు తీసుకొని న్యూ ఇయర్ కి కుట్టించుకొని కట్టుకోవాలి, కట్టుకొని ఫోటో పంపి తర్వాత డుమ్మ కొట్టకుండా రావాలి. ఓకేనా రాజు? ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది కదా, అందుకని మీకోసం ఒక స్వెటర్ గిఫ్ట్ లాగా ఇస్తున్నా. సో రాజు, థ్యాంక్ యూ సో మచ్ రోజు నా కారు తుడుస్తున్నందుకు. ఇంకా బాగా తుడుస్తారని కోరుకుంటున్నా. నేను జిమ్ ఎందు చేస్తాను తెలుసా, ఇట్లాంటివి క్యారీ చేయడం చేస్తాను. అయితే మంచిది. హలో ఎవ్రీబడి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో న్యూ ఇయర్ వచ్చేస్తోంది, 2023కి బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. కాకపోతే ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి న్యూ ఇయర్ అని అనుకున్నప్పుడు నాకు ఏం చేయాలో తెలియలేదు. సో వాట్ ఐ థాట్ ఇస్, వేరే వాళ్ళ న్యూ ఇయర్ మనం హ్యాపీ చేయగలిగితే మన న్యూ ఇయర్ కూడా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. వీ విల్ గెట్ డబుల్ హ్యాపీనెస్ అని చెప్పి నాకు అనిపించింది. సో ఎలా చేయాలి అని ఆలోచించినప్పుడు ఐ కేమ్ అప్ విత్ అ ప్లాన్. సో మనం రోజు హూస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ అని అడిగినప్పుడు మనం ఏం చెప్తాము, ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు చెప్తాము. బట్ మన డే అనేది స్మూత్గా అసలు ఎలాంటి హిక్కప్ లేకుండా వెళ్ళాలంటే మన డేని మనకి తెలియకుండానే చిన్న చిన్న వేస్లో హెల్ప్ చేసి సాఫీగా జరిగేలాగా చూస్తారనమాట. సో వాళ్ళ కోసం ఐ వాంటెడ్ టు గివ్ దెమ్ సంథింగ్ స్పెషల్, జస్ట్ అ సింపుల్ గిఫ్ట్ విచ్ దే మైట్ యూస్. అది చూసినప్పుడల్లా, అది వేసుకున్నప్పుడల్లా, అది వాడినప్పుడల్లా మనం గుర్తొస్తే, ఊరికే వాళ్ళ మొహం మీద ఒక స్మైల్ వస్తే అది చాలు అనిపించింది. సో ఇన్ దాట్ కేస్ ఐ యాక్చువల్లీ హ్యావ్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఆఫ్ ఫ్యూ పీపుల్ దట్ ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ డే ఫర్ మేకింగ్ మై డే బెటర్. సో వాళ్ళందరి కోసం నేను కొన్ని గిఫ్ట్లు కొన్నాను. సో అవి ఏంటంటే, సో ఇవన్నీ గిఫ్ట్స్ అన్నమాట వాళ్ళకి. అండ్ ఆ స్పెషల్ పీపుల్ ఎవరో వన్ బై వన్ నేను రివీల్ చేస్తాను. ఓకే, సో ఈ గిఫ్ట్స్ ఇవ్వడానికి నాకు చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది. మగవాళ్ళందరికీ ఇప్పుడు వింటర్ కదా, అండ్ వింటర్ అద్దిరిపోతుంది అసలు ఈ మధ్య, అసలు చాలా చాలా చల్లగా ఉంటుంది. సో మగవాళ్ళందరికీ ఇవ్వడానికి వాడుకుంటారు కాబట్టి స్వెటర్స్, జాకెట్స్ అట్లాంటివి కొన్నాను. అండ్ మన ఆడవాళ్ళ విషయాలకు వస్తే ఏముందండి, అల్ప సంతోషులు. మొన్న మా మమ్మీతో కూడా అదే అన్నా అనమాట, ఆడవాళ్ళు చాలా అల్ప సంతోషులు, చాలా సింపుల్ గిఫ్ట్తో చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. చీరలు ఇచ్చామనుకోండి పాపం వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. ఆ చీర ఇచ్చినప్పుడల్లా వీళ్ళు ఇచ్చారు కదా అని చెప్పి తలుచుకుంటూ ఉంటారనమాట. సో అందుకని ఆడవాళ్ళందరికీ చీరలు కొన్నాను, మగవాళ్ళందరికీ ఏమో జాకెట్స్ కొన్నా. సో లెట్స్ గో డిస్ట్రిబ్యూట్ ది గిఫ్ట్స్. సో ఇప్పుడు గిఫ్ట్స్ ఇచ్చేసే టైం వచ్చింది. అండ్ ఫస్ట్ గిఫ్ట్ ఎవరికంటే, షీ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ లైఫ్స్. తను లేకపోతే మా ఇంట్లో మా ఇల్లంతా చిందర వందరగా పడుంటుంది యాక్చువల్గా. అలాంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఒక ఆవిడకి పాపం బాగాలేదు సో షీ కుడెంట్ కమ్, బట్ వన్ పర్సన్ ఇస్ దేర్ అండ్ షీ ఈజ్ వర్కింగ్. ఆవిడెవరో కాదు, ఆవిడ మా మెయిడ్ అనమాట. సో మెయిడ్ అనాలా లేకపోతే హౌస్ హెల్ప్ అనాలా నాకు తెలియదు, నేనైతే అవేం పేర్లు పెట్టకుండా మా కృష్ణవేణి అని చెప్తా. సో తనకి ఈరోజు ఒక చిన్న టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ లాగా ఒక గిఫ్ట్ న్యూ ఇయర్ సందర్భంగా ఇద్దాం అనుకుంటున్నా. లెట్స్ సీ వాట్ షీస్ డూయింగ్. కమ్ కృష్ణవేణి, హ్యాపీ న్యూ ఇయర్ ఇక్కడ. సేమ్ టీవీ చెప్పేసింది. ఓకే కృష్ణవేణి, ఇందులో చీరలు ఉన్నాయి, నీకు నచ్చిన కలర్ నువ్వు సెలెక్ట్ చేసుకో. ఇదా, ఇదిగో. సో తను ఈ బ్లూ కలర్, ఇది ఇష్టమా నీకు కలరు? సరే, అయితే ఈ చీర నువ్వు తీసుకొని న్యూ ఇయర్కి కుట్టించుకొని కట్టుకోవాలి, కట్టుకొని ఫోటో పంపి తర్వాత డుమ్మ కొట్టకుండా రావాలి. ఓకేనా? కృష్ణవేణికి అయిపోయింది, రుక్మిణి, రుక్మిణికి రేపిద్దాం, తను రాలే కదా ఈరోజు. తర్వాత కింద ఇస్త్రీ, అవును ఆ మొకత్తి. లేడీ సెక్యూరిటీ ఎవరైనా ఉంటే ఓ రెండు ఎక్స్ట్రా. నేను జిమ్ ఎందు చేస్తానో తెలుసా, ఇట్లాంటివి క్యారీ చేయడం చేస్తాను అనమాట, అందుకని పదలేసుకో. ఇప్పుడు ఇంకొక అతను ఎవరంటే, నా కార్ క్లీన్ చేస్తారు. నేను కిందికి వెళ్ళగానే, నా కార్ డ్రైవ్ చేయడానికి వెళ్ళగానే కార్ తుడిచేసి నీట్గా ఉంటుందన్నమాట. వీ డోంట్ అప్రిషియేట్ దిస్ ఎవ్రీ డే. సో ఈ సందర్భంగా ఐ వాంటెడ్ టు గిఫ్ట్ హిమ్ సంథింగ్. సో రాజు రాగానే ఆయనకు కూడా ఒక చిన్న గిఫ్ట్ లాగా స్వెటర్ ఇస్తే, ఇట్స్ నాట్ అ బిగ్ గిఫ్ట్ కానీ నాకెందుకు ఏదో ఒక టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ లాగా ఒక చిన్న ఇది ఇస్తే నాకు హాయిగా అనిపిస్తుంది, కంటెంట్ ఫీలింగ్ వస్తుంది. సో అందుకని
సో ఈయన రాజు అనమాట. రోజు పొద్దున్నే నేను ఇట్లా కార్ తీయడానికి వచ్చేసరికి కార్ రెడీగా ఉంటుంది, నీట్గా క్లీన్ చేసి పెడతారు, లోపల కూడా క్లీన్ చేస్తారనమాట. రాజు ఊరికే మీ కష్టానికి మీరు కష్టపడుతున్నందుకు నా రోజు హాయిగా అయిపోతుంది కదా. కొన్ని కొన్నిసార్లు కోపడుతుంటా కూడా కార్ సరిగ్గా తుడవలేదంటే. రాజు ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది కదా, అందుకని మీకోసం ఒక స్వెటర్ గిఫ్ట్ లాగా ఇస్తున్నా. న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకోండి. ఏం చేస్తారు న్యూ ఇయర్కి? ఇక్కడేనా న్యూ ఇయర్కి? నో హాలిడే, కష్టజీవి, చాలా కష్టపడుతున్నాడు. సో రాజు థ్యాంక్ యూ సో మచ్ రోజు నా కార్ తుడుస్తున్నందుకు. ఇంకా బాగా తుడుస్తారని కోరుకుంటున్నా. ఇప్పుడు నేను ఈ బట్టలు వేసుకున్నా కదా, ఈ బట్టలు ఇంత క్లీన్గా ఇంత ఇస్త్రీ మంచి చక్కాచక్కు ఉన్నాయంటే అది ఎందుకంటే మా ఇస్త్రీ ఆవిడ. ఆవిడ ఇస్త్రీ చేయని రోజు నాకు ఉంటుంది ఇంట్లో నరకము, బట్టలన్నీ పడేసి ఏ డ్రెస్ ఇస్త్రీ ఉంది, ఏది వేసుకోవాలి, వర్క్కి షోకి ఇస్త్రీ కావాలంటే టక్మని చేసి పెడతారు వాళ్ళు. లేకపోతే అసలు నాకు ఇంకా డ్రెస్ వేసుకోవడం అనేది పెద్ద యుద్ధం లాంటిది. సో ఐ వాంట్ టు థ్యాంక్ హర్ ఆల్సో. సో తన దగ్గరికి వెళ్ళి లెట్స్ కాల్ హర్ అండ్ హోప్ఫుల్లీ షీల్ బి హ్యాపీ. కమ్. సో తిను, నా బట్టలన్నీ నీట్గా ఇస్త్రీ చేసి పెడుతుంది, నావే కాదు నా కూతురువి, మా మమ్మీ, మా డాడీ కూడా ఇస్త్రీ చేసి పెడుతుంది బట్టలు. చాలా కష్టపడుతుంది, పెద్ద మూటలు, ఎంత పెద్ద మూటలు ఇచ్చినా పాపం లాక్కొని తీసుకొని వెళ్ళి కిందికి తీసుకెళ్ళి 2 గంటల్లో అట్లా ఇచ్చేస్తుంది అన్నమాట. సో న్యూ ఇయర్ వస్తుంది కదా, నువ్వేం చేస్తావు న్యూ ఇయర్కి? బాబుంటే అన్నీ ఉంటాయి, ఇంకా బాబులేడు కదా. అయితే వస్తావు న్యూ ఇయర్కి కూడా ఇక్కడ? సరే, నీ కోసము ఊరికే నేను ఒక చీర కొన్నాను, ఊరికే న్యూ ఇయర్కి కట్టుకుంటావని ఒక చిన్న దీంతో. హ్యాపీ న్యూ ఇయర్. సో నెక్స్ట్ వచ్చేసి మా సెక్యూరిటీ వాళ్ళకి. సెక్యూరిటీ వాళ్ళు ఎందుకు అని అంటే, ఫస్ట్ థింగ్ దే గార్డ్ ఆర్ అపార్ట్మెంట్, ప్లస్ ఎవరింటికి అన్వాంటెడ్ గెస్ట్స్ రాకుండా చూసుకుంటారు. సో వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము హాయిగా పడుకుంటాము. అండ్ వాళ్ళు ఈ వింటర్ టైంలో, సమ్మర్ టైంలో, స్పెషలీ ఈ వింటర్ టైంలో అయితే ఈసారి చాలా చల్లగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ చల్లగా ఉంటుంది అండ్ నైట్ కూడా చాలా చల్లగా ఉంటుంది. ఇట్స్ రియలీ డిఫికల్ట్ టు వర్క్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ వెదర్ కండిషన్. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ దే ఆర్ స్టిల్ వర్కింగ్ కాబట్టి ఐ రియలీ అప్రిషియేట్ దెమ్. అండ్ వాళ్ళ కోసం వీ హ్యావ్ గిఫ్ట్స్, సో లెట్స్ గో. కిత్నే లోగే? 7 హేనా? హా, సెక్యూరిటీ 7 హే. సబ్కే ఏక్ బార్ యహాన్ పే ఆ జావో నా, సబ్ లోగ్ భయ్యా ఏక్ మినిట్ కే లియే సబ్ లోగ్ ఆ జావో నా, ఇధర్ అడుక్కోవాల్సి వస్తుంది ఒకసారి రెడ్రా అని అందరిని. హ్యాపీ న్యూ ఇయర్ ఆప్కే లియే భయ్యా, న్యూ ఇయర్ కే లియే ఏక్ తోహఫా, హ్యాపీ న్యూ ఇయర్. ఏ లో హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ మీకు. సెక్యూరిటీ వాళ్ళు చాలా బిజీగా ఉంటున్నారు, అసలు అసలు గ్యాపే లేదు వాళ్ళకి. మనం అనుకుంటాం కానీ ఏదో నించోవడమే కదా అనుకుంటున్నాం, కానీ అసలు ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు ఇవన్నీ చూడాలి. ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ వాళ్ళ జాబ్ పోతుంది. సో దే డూ అ గ్రేట్ జాబ్ అట్ ప్రొటెక్టింగ్ ద సొసైటీ. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. అయితే ఎప్పుడు బాగాలేకపోయినా, ఎప్పుడు అంటే చేత కావట్లేదు నాకు, హెల్త్ బాగాలేదు నాకు, వెళ్ళి అంటే నీరసంగా ఉంది అన్నప్పుడల్లా ఎలక్ట్రాల్ తాగుతాం కదా. ఇంట్లో రెడీలీ అవైలబుల్ ఏంటి? ఎలక్ట్రాల్. కాకపోతే నాకు ఫ్రెష్ ఎలక్ట్రోలైట్స్ దొరుకుతాయన్నమాట ఇక్కడ, ఎందుకంటే బయటనే కొబ్బరి నీళ్ళు అమ్ముతారన్నమాట వాళ్ళు, హస్బెండ్ అండ్ వైఫ్. చాలా ఓల్డ్ కప్పులు, కాకపోతే అడిగినప్పుడల్లా ఎన్ని కావాలంటే అన్నీ. కొబ్బరి బొండాలు మోయడం అది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అనమాట. ఎన్ని అడిగినా తెచ్చిస్తారు, చాలా నవ్వుకుంటూ మాట్లాడతారు. కొన్ని కొన్నిసార్లు నవ్వుకుంటూ మాట్లాడే వాళ్ళని చూస్తే మన మూడ్ కూడా మారిపోతుంది. సో దాట్ వే నాకు వాళ్ళకు కూడా చిన్న గిఫ్ట్ ఇవ్వాలని ఉంది. సో లెట్స్ గో. నమస్తే అండి, బాగున్నారా? మీ ఆవిడ రాలేదా ఈరోజు? అయ్యయ్యో, నేను మీకోసం న్యూ ఇయర్కి తీసుకొని వచ్చా. న్యూ ఇయర్కి ఇదిగోండి, జాకెట్ చల్లగా ఉంటుంది కదా, జాకెట్ మీ ఆవిడకి చీర తీసుకొని వచ్చా. ఆవిడ ఉంటే బాగుండు కదా. ఎక్కడికి వెళ్ళారు? ఇంట్లోనే ఉన్నారు. అవునా, సరే థ్యాంక్ యూ. న్యూ ఇయర్ బాగా ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ.
ఓకే, సో ఇచ్చేసాం అందరికి. అండ్ నైట్ షిఫ్ట్కి వేరే సెట్ ఆఫ్ వాచ్ సెక్యూరిటీ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఒక 7 మెంబర్స్ ఉంటారు. సో ఆబ్వియస్లీ వాళ్ళు ఇప్పుడు లేరు కాబట్టి వాళ్ళకి నేను ఆఫ్ స్క్రీన్ ఇచ్చుకుంటాను అన్నమాట. ఓకే, సో ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇచ్చేసాను. ఎలా చెప్పాలి, ఇట్ ఫీల్స్ వెరీ హ్యాపీ దట్ అందరికీ ఏదో ఒక రకంగా ఏదో ఒక చిన్న నాకు తోచినట్టు ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వగలిగాను అని చెప్పి. న్యూ ఇయర్ విల్ అంటే యువర్ లైఫ్ విల్ ఓన్లీ బికమ్ బెటర్ వెన్ యూ స్టార్ట్ మేకింగ్ అదర్స్ లైఫ్స్ బెటర్. జస్ట్ వాళ్ళ మొహం మీద ఒక చిన్న నవ్వు వచ్చినా చాలు. దే డోంట్ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, యూ డోంట్ హ్యావ్ టు మేక్ దెమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. జస్ట్ ఆ రోజుకి ఒక చిన్న నవ్వు మీ వల్ల వాళ్ళకి కలిగింది అని అంటే దాట్ వుడ్ మేక్ అ వెరీ బిగ్ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్ ఆల్సో. వాట్ యూ గివ్ అవుట్ విల్ కమ్ అవుట్ అంటారు కదా, సో అట్లా వాట్ యూ గివ్ అవుట్ విల్ కమ్ టు యూ 10-fold, వెదర్ ఇట్ ఈస్ బ్యాడ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ గుడ్. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. అదే అంటారు కదా కర్మ సిద్ధాంతం అని, సో మేబీ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. సో ఐఎమ్ యాక్చువల్లీ వెరీ వెరీ హ్యాపీ దట్ ఐ వాజ్ ఏబుల్ టు డూ దిస్. నాకు అందరికీ కొనిచ్చే స్తోమత నాకు కలిగించినందుకు ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మై ఫ్యామిలీ అండ్ డెఫినెట్లీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ మై సెల్ఫ్ ఆల్సో. ఎందుకంటే ఎంతమంది మనల్ని ఎంత చేంజ్ చేయడానికి ట్రై చేసినా, ఎంత మంచి దారిలో నడిపించడానికి ట్రై చేసినా మనం నడవాలనుకుంటేనే మనం నడుస్తాం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ చోజ్ టు డూ దిస్ ఆన్ మై ఓన్. అండ్ ఎస్, ఆన్ దిస్ నోట్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే, సో నేనైతే నా న్యూ ఇయర్ స్టార్ట్ ఇలా చేయబోతున్నాను ఆన్ అ గుడ్ నోట్. అండ్ మీరు కూడా మీ న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటి చెప్పండి నాకు కామెంట్స్లో. మీరు కూడా మీ వంతు సహాయం, ఆర్ ఆర్ యూ ఏబుల్ టు బ్రింగ్ అ స్మైల్ ఆన్ సమ్వన్స్ ఫేస్, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, సో యూ లెట్ మీ నో అబౌట్ దిస్ ఆల్సో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. అండ్ నెక్స్ట్ వీడియోలో అంటే న్యూ ఇయర్లో 2024లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.